సీఎం కేసీఆర్ ను ఎదుర్కొనలేక కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయ్యాయని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఢిల్లీలో బీజేపీపై కాంగ్రెస్ పోరాటం చేస్తూ ఉంటే రాష్ట్రంలో రెండు పార్టీలు రహస్య ఒప్పందం చేసుకున్నాయని అన్నారు. వ్యవసాయ బిల్లులు తెచ్చిన బీజేపీకి వ్యతిరేకంగా సంగారెడ్డిలో ధర్నా చేసిన కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ను ఎందుకు విమర్శించారని హరీష్ రావు ప్రశ్నించారు. మెదక్లో పర్యటించిన మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్ కౌన్సిలర్లు టీఆర్ఎస్ లో చేరారు. మెదక్లో ఉపాధి కల్పించేందుకు త్వరలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. మేము కూడా ఒకరోజు ధర్నా చేస్తాం, దీక్ష చేస్తాం. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం మూడు కొత్త బిల్లులు తెచ్చింది, మేము ధర్నా పెట్టమని సంగారెడ్డి ధర్నా పెట్టింది. మాట్లాడింది ఏం మాట్లాడింది? ధర్నాలు ఢిల్లీలో బీజేపీ దిగలే, మూడు బిల్లులు తెచ్చిన కేంద్ర ప్రభుత్వాన్ని దిగలే. అక్కడ కోసం కేసీఆర్ గారు తెచ్చింది పెట్టింది. అయ్యా మూడు వ్యవసాయ బిల్లు ఎవరు తెచ్చిండ్రు? మోడీ గారి ప్రభుత్వం తెచ్చిందా, కేసీఆర్ గారి ప్రభుత్వం తెచ్చిందా? ఇవాళ రైతు వ్యతిరేకంగా మూడు బిల్లులు కేంద్రంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెస్తే ధర్నా ఢిల్లీకి వ్యతిరేకంగా తిట్టేదేమో కేసీఆర్ గారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీతో గుమ్మకి అయిపోయింది, బీజేపీతో కాంగ్రెస్ రహస్య ఒప్పందం చేస్తున్నది. వీళ్ళిద్దరు కలిసి మేము కేసీఆర్ ఎదుర్కోలేమన్నారు ఆయన. ఇద్దరు ఢిల్లీలో ఏమో కాంగ్రెస్ బీజేపీ పోరాటం, రాష్ట్రంలో